రావడం కుదరలేదు సో రిలీజ్ తర్వాత వీకెండ్ పెడదామని ప్లాన్ చేస్తున్నాం యూనిట్తో కానీ ఆమెన్ ఓపెనింగ్స్ కానీ ఆమెన్ టికెట్స్ సేల్స్ కానీ ప్రీ బుకింగ్స్ కానీ చాలా బాగున్నాయి అందుకని తెలుగు ఆడియన్స్కి అందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్తూ సినిమా చాలా మీరు అనుకున్న స్థాయిలోనే ఉంటుంది లోకేష్ కనకరాజ్ కానీ విజయ్ గారు కానీ అనిరుద్ధ్ గారు ఎవరు డిసప్పాయింట్ చేయరు మీరు అనుకున్న రేంజ్లోనే ఆ సినిమా ఉంటుందని ఒకసారి నా సైడ్ నుంచి కూడా చెప్తామని చిన్న మీడియా ఇంటరాక్షన్ పెట్టుకున్నానండి ఇది అక్టోబర్ 19th రిలీజు ఎర్లీ మార్నింగ్ షోస్ 7 o'clock షోస్తో స్టార్ట్ చేస్తున్నాము దసరా దాకా మిమ్మల్ని సినిమా బాగా అలరిస్తుందని ఆశిస్తున్నానండి యా ఇవాళ మధ్యాహ్నం టైటిల్ దగ్గర ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగిందని చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి తెలుగులో ఆ టైటిల్తో ఎవరో రిజిస్టర్ చేసుకున్నారంట అదో చిన్న ఇష్యూ జరుగుతుంది దాన్ని అమికబుల్గా షార్ట్ చేసి ఐ మీన్ షార్ట్ అవుట్ చేసి 19th రిలీజ్ చేయడానికి అన్ని ప్లాన్స్ చేసుకుంటున్నాం అంటే ఆమెను మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా డైరెక్ట్గా కోర్టుని అప్రోచ్ అయ్యారు వాళ్ళ దగ్గర తెలుగు టైటిల్ ఉందని చెప్పి సో మీతో పాటు యాక్చువల్లీ ఒక మీడియా పర్సన్ నాకు పంపిస్తేనే నాకు తెలిసింది అది ఇంజెక్షన్ వచ్చిందని సో దాన్ని ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసాం వాళ్ళ ప్రాబ్లమ్స్ అది కనుక్కుని మ్యూచువల్గా షార్ట్ అవుట్ చేసుకుని 19th రిలీజ్ చేయడానికే ప్లాన్ చేస్తున్నాం రిలీజ్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు 19th యాజ్ ఇట్ ఈస్ సినిమా రిలీజ్ అయిపోయింది అదే నాకు అర్థం కాదు అతనేంటో అదే ఇంజెక్షన్ ఓన్లీ తెలుగు వర్షన్కి వచ్చింది తమిళ్ వర్షన్కి రాలేదు అతని దగ్గర తెలుగు టైటిల్ రిజిస్టర్ చేస్తుందంట సో అది ఎలా మ్యూచువల్గా షార్ట్ చేయాలో ట్రై చేస్తున్నాం టైటిల్ తెలుగు టైటిల్ కూడా తమిళ ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేశాడు నేను రిజిస్టర్ చేయలే అలా అన్నీ తనే చేసుకున్నాడు ప్రాసెస్ అంతా తెలుగు టైటిల్ కూడా తమిళ ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేస్తాడు లేదు విజయవాడలో నవ్య దాంట్లో చేశారంట అది రిజిస్టర్డ్ అంట అది లీగల్ ఎంటిటీ అని అంట దాంట్లోనే చేయించంట ఆయన రిజిస్టర్డ్ టైటిల్ సెన్సర్ అయిపోయింది సెన్సర్ అయిపోయింది సినిమా కదా సెన్సార్ క్లియర్ సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చేసిన సినిమా కదా సో అందుకని ఇప్పుడు ఆయన ఎవరో టైటిల్ పెట్టున్నారో ఆయనకి నష్టం జరగకుండా నాకు సినిమాకి నష్టం జరగకుండా మ్యూచువల్గా షార్ట్ చేస్తున్నాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షార్ట్ అయిపోతుంది 19th మార్నింగ్ షోస్కి ఏ ఇబ్బంది ఉండదు డెఫినెట్గా ప్లాన్ చేద్దాం విజయ్తో అసోసియేట్ అవుదామని విజయ్ గారితో అని ప్లాన్ చేయలేదు ఐ మీన్ ఈ సినిమా బాగుంటుందేమో అని ఐ టుక్ ఏ షార్ట్ చూద్దాం 19th మార్నింగ్ మీతో పాటు నేను అందుకని డెఫినెట్గా లోకేష్ డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నాను నేను నేను ముందు కూడా నా మ్యాడ్ ప్రమోషన్స్లో కూడా చెప్పాను థియేటర్స్ ఇష్యూస్ ఏం లేవండి ఏ సినిమా బట్టి ఆ సినిమా బాలకృష్ణ గారి సినిమాకి బాలకృష్ణ గారికి లియోకి టైగర్ నాగేశ్వరరావుకి టైగర్ నాగేశ్వరరావుకి సంబంధించిన దానికి ఏ సినిమా కావాల్సిన థియేటర్ ఆస్టీస్కి దానికంటే షార్ట్ చేశారండి ఏ ఇష్యూ లేదు భగవంత్ కేసరి టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద హిట్ అయ్యి బాలకృష్ణ గారితో అంతకంటే పెద్ద హిట్ సినిమా తీయాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ నా సినిమా కాబట్టి ఇంకో వివాదం ఏమో జరిగిందో లేదో నాకు తెలియదు అండి కానీ పోస్ట్ కోవిడ్ ఈ భాష సినిమా ఆ భాష సినిమా అని ఏం లేదండి ఏ భాష సినిమా ఎక్కడ ఆదరిస్తే అక్కడ జనం ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు మీరు చూశారు కదా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎలా ఉన్నాయో నేను డబ్బింగ్ సినిమా అని చెప్పి జనాన్ని చూడమని చెప్పలేదు ఏమి చెప్పడం కాదు కదా జనానికి క్రేజ్ ఉంటే ఏ భాష సినిమా ఎక్కడైనా చూస్తున్నారు అదంతే చెప్పి కోవిడ్ తర్వాత ఆ బ్యారియర్ లేదు కదండి ఇప్పుడు ఈ బా ఈ సినిమా ఆ సినిమా అని ఏం లేదు కదా ఎక్కడ సినిమా ఎక్కడైనా చూస్తున్నారు ఆహా అంటే ఇప్పుడు మనకి తెలుగులో బాలకృష్ణ గారి సినిమా రవితేజ గారి సినిమా ఉంది వాళ్ళకి అక్కడ సోలో విజయ్ గారి సినిమా కదా వాళ్ళు డేట్ మార్చుకోలేరు ఇక్కడ ఈ సో అనుకోకుండా అలా క్లాష్ వచ్చింది అంతే ఏదో ఓ అలా అన్నాడు సారీ సార్ అంటే నాకు లలిత్ గారికి నా నేను తీసిన ఫస్ట్ తమిళ సినిమా వాతి ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడ సో అప్పుడే చిన్న అనుకున్నాం మ్యూచువల్గా చేద్దామని ఆ రిలేషన్లో ఇది ఇట్లా నేను తీసుకోవచ్చు తక్కువ అమౌంట్కి వెళ్ళలేదు నేను తీసుకున్న అమౌంట్కే ఇచ్చానండి అలా ఏం లేదండి డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు సంపాదిస్తే అంతకంటే హ్యాపీ విషయం ఎప్పుడు ఎవరికి ఉండదు అందరికంటే ఫస్ట్ ప్రయారిటీ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు సంపాదించారంటేనే హ్యాపీ అందరికి విజయ్ గారి సంగతి ఇంకా కన్ఫర్మేషన్ లేదండి లోకేష్ గారు అనిరుద్ధ్ గారు త్రిష గారు వస్తారని చెప్పారు లేదు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సండే లోపే పండగ లోపే పెడదామని
ఓపెనింగ్స్ ఐమన్ జనరల్గా మన ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ తెచ్చుకోవాలనేది. ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే నుంచి సినిమా ఎలా ఉంటుందనేది సినిమానే డిసైడ్ చేస్తుంది. సినిమా కంటెంట్ బాగుంటే అది ఏ రేంజ్ కన్నా వెళ్తుంది. మీరు అన్నట్టు జైలర్ లాగా కానీ దాని ముందు ఏ సినిమా ఐమన్ ముందు తంపిక సినిమాలాగా కంటెంట్ బాగుంది అంటే ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనం చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితులకి. ఆ సినిమా ఈ సినిమా అనలేదు, ఏ సినిమానో చూస్తున్నారు బాగుంటే. మరి తమిళనాడు సంగతి నాకు నిజంగా మన నేనేం ఫాలో చేయలేదు అండి. నా షోస్ నా హడావిడే నాకు ఉంది. మనకి ఇక్కడ 7 నుంచి షోస్ అండి మార్నింగ్ షో. గుండూరుగారం ఫస్ట్ సింగిల్ డేట్ దసరా టైంకి అనౌన్స్ చేస్తాం. దసరా ఇన్ అండ్ అరౌండ్ దసరా టైంకి డేట్ అనౌన్స్ చేసి డేట్ అనౌన్స్ చేసిన చాలా ఎర్లీగానే సాంగ్ వచ్చేస్తుంది. సాంగ్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దసరా టైంకి డేట్ చెప్తాం మీకు సాంగ్ రిలీజ్. ఉంటుంది సార్ కమర్షియల్ సక్సెసా కాదా అనేది మీడియాకి మేము ఎప్పుడు ఇచ్చేది ఒక స్పెక్యులేషనేనండి. మేము మా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటామండి? అసలు పోయింది వచ్చింది ఎప్పుడు మీడియాకి తెలిసేదంతా ఒక స్పెక్యులేషనే. అందరూ ఎవరి కాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా కనుక్కుని ఆమెను ఫిగర్స్ బయటపెడతాను ట్రై చేస్తారు, కానీ అసలు ఫిగర్ ఏంటనేది, ఒక సినిమా అసలు రెవెన్యూ ఏంటనేది ప్రపంచానికి కూడా ఏ మీడియా పర్సన్కి తెలియదు. మేము నిజాలు చెప్పము. ఎప్పుడు మీడియాలో వచ్చే ఫిగర్లు స్పెక్యులేషనే. కాబట్టి ఒక ప్రొడ్యూసర్కి పోయిందా లేదా ఆ ప్రొడ్యూసరే చెప్పాలి. మనం నేను క్లియర్గా చెప్పాను, జెర్సీతో నేను అన్ని రకాలుగా వెరీ వెరీ హ్యాపీ. పోస్టర్స్ మీద వేసే నెంబర్లు అంటే ఏం ఇప్పుడు ఎన్ని దాన్ని మీరు వెరిఫై చేయగలుగుతారు అనుకుంటున్నారా? అది అదే అంటున్నానండి. మీరు ఇప్పుడు అడిగారు కదా నేను నా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటానండి. అసలు నేను ఎంత బిజినెస్ చేశాను, నేను ఎంత సినిమా ఖర్చు పెట్టాను, నాకు ఎంత వచ్చింది, ఎందుకండి ఇవన్నీ? అదంతా నా తలనొప్పి కదా. నాకు పోయినా ఎవరెవరు, నాకు వచ్చినా ఎవరెవరు కదా. అంత అసలు ఎందుకు ఇప్పుడు ఒక హీరోని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ఎందుకు ఇవన్నీ?